हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल माय ट्रेडी लाइफ रेखा चैनल की स्वागत। अंदर बहुनारा ने बहुना चाला चला बहुना अदे विधा चला बहुत ना परमेश्वर ने प्रार्थिना। यह रोज वीडियो एंटे मा ऊर्जो जगह अभिषेक श्री रामुल वार अभिषेक विग्रहालते दादापु याबाई संवसाले ईद शब्द कल अलागे లోపలనే ఉండిపోయన్నమాట, అజ్ఞాతవాసంలో ఉండిపోయాయి। ఎందుకంటే అక్కడ గుడి ఉండేది, మా ఊరు మధ్యలో గుడి ఉండేది, అది శిథిల వ్యవస్థకు వచ్చేసింది। అందువల్ల విగ్రహాలను తీసి ధాన్యంలో వేసి పెట్టేశారన్నమాట। ఇప్పుడు గుడి కట్టాలనే ప్రయత్నంలో ఈ విగ్రహాలను తీసి అభిషేకం చేశారు। అప్పుడు నేను అక్కడ ఉండడం వల్ల నేను అభిషేకానికి వెళ్ళానన్నమాట। వెళ్తే చిన్న చిన్న క్లిప్స్ పిల్లలు తీశారు, అవి నేను తీసుకొని మీకు యాడ్ చేస్తున్నాను। మా శ్రీరాముల వారు మీరు కూడా చూడండి, చాలా మంచి విగ్రహాలు అంట అందరూ చెప్తూ ఉంటారు, చుట్టుపక్కలందరూ కూడా మంచి విగ్రహాలు అని చెప్పి చాలా మహిమాన్వితమైనంట। నేను కూడా చిన్నప్పుడు ఎప్పుడో చూసాం, కానీ చిన్నప్పుడు ఒక సందర్భంలో నేను కూడా చూశాను, కానీ ఎవ్వరూ చూడలేదన్నమాట। పిల్లలందరూ కూడా అందరూ ఆసక్తితో అందరూ చూస్తూనే ఉండిపోయారు। ఆ విగ్రహాలకి అభిషేకం చేసి తిరిగి ధాన్యంలోకి పెట్టాలని చెప్పి పెద్దలు నిర్ణయించిన తర్వాత ఈ విధంగా విగ్రహాలకు అభిషేకం చేస్తున్నారు। అది కూడా చూడండి, మా రాముల వారి గుడి తొందరలో పూర్తి చేసి ఆ విగ్రహాలను అందులో ప్రతిష్ఠించాలని తొందరగా జరిగిపోవాలని మీరందరూ కూడా ప్రార్థించండి రాముల వారిని। తర్వాత మా ఊరి కొండ మీద ఆంజనేయ స్వామి గుడి ఉంది, అది కూడా చాలా పాతకాలపు గుడి అంట। అది మా తాతల కాలం నుంచి ఉందని చెప్పి మా తాత చెప్పేవారు, వాళ్ళ నాన్నగారు చెప్పారని చెప్పి నాకు ఒకసారి చెప్పారన్నమాట। మేము చిన్నప్పుడు అక్కడే ఎక్కువ బాగా ఆడుకునేవాళ్ళం, అక్కడ కోనేరుంది, అక్కడే వంట చేసుకుని కూడా తినేవాళ్ళం। ఇప్పుడు ఆ కొండకి మీకు ఎలా వెళ్ళాలో చూపిస్తాను, నేను వెళ్తున్నాను। వెళ్తూ వెళ్తూ నేను పొద్దునే వెళ్దాం అనుకుంటే లేట్ అయిపోయింది, ఇప్పుడు టైం అయితే 9 అయిపోయింది। నేను వెళ్ళడం కాకుండా మా పిల్లల్ని, మా పక్కన ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా తీసుకెళ్ళానన్నమాట। ఎందుకు తీసుకెళ్ళామా అనిపించేసిన తర్వాత ఈ పిల్లలు చేసే గొడవలకి, ఇలా పెద్దగా రోడ్డు సౌకర్యం అంతా ఏం లేదు, కానీ ఈ విధంగా కొన్ని ఇండ్లు ఉంటాయన్నమాట అక్కడ అక్కడ దాటుకొని ఇట్లా చిన్న దారిలో ఇట్లా రాళ్ళు ఉంటాయి, ఇట్లా వేసి పెట్టారు, ఆ కాలంలో వేశారనమాట। మళ్ళీ ఎవరు దాన్ని పట్టించుకోకుండా అలానే వదిలేశారు। ఎందుకు పట్టించుకోలేదంటే అక్కడ ఒక దొంగతనం జరిగి అక్కడ ఉన్న విగ్రహాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోయారంట, చోమూర్తులన్నీ కూడా దొంగిలించుకొని వెళ్ళిపోయారంట దుండగులు। అప్పటి నుంచి పెద్దగా ఎవరు పట్టించుకోకపోవడంతో అలాగే శిథిల వ్యవస్థకు వచ్చేసింది। అక్కడ ఒక ఊరు కూడా ఉండేదని చెప్పేవాళ్ళు, దానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట, మేమందరూ కూడా ఎక్కుతున్నాం చూడండి। చిన్నప్పుడైతే రోజుకి 2-3 సార్లు ఎక్కి దిగేవాళ్ళం, కానీ ఇప్పుడు ఈరోజు ఎక్కుతుంటే అబ్బా దేవుళ్ళు కనపడ్డారు నాకైతే, మరి బాబుని తీసుకొని ఎక్కాను కదా, ఇంకా చాలా గస వచ్చేసింది, బాగా వెయిట్ అయిపోయాం కాబట్టి। ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ నడవలేదు కదా మనం, ఈ విధంగా కొండల్లో రాళ్ళల్లో అంతా కూడా 10 అయిపోయింది ఈ ఊరు దాటి వెళ్ళిపోయి నేను। ఇప్పుడు వచ్చి మళ్ళీ వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నింది, అయినా కూడా పిల్లలు బాగా యాక్టివ్గా ఎక్కేస్తున్నారు, మా బాబుని వదలాలంటే భయంగా ఉంది ఎక్కడైనా పడిపోతాడేమో అని, అందుకని అని ఎత్తుకొని ఎక్కానన్నమాట। మా అక్క కొడుకులు వచ్చారు, పక్కన ఉన్నారు వాళ్ళు వచ్చారనమాట। అబ్బాయి పాపం కొంతసేపు హెల్ప్ చేశాడు బాబుని తీసుకొని వెళ్ళడానికి। ఇక్కడ చూస్తున్నారు కదా మా ఊరు, అది ఇవన్నీ కొండలు, ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది, మా చేన్లన్నీ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తాయన్నమాట, మా ఇల్లు కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే। ఇప్పుడు కొంచెం చెట్లు ఎంత పెరిగాయి కాబట్టి అవన్నీ కనిపించలేదు, ఇవన్నీ చూడండి బండలు, ఇది ఆ కాలంలో వేసిన మెట్లు ఎట్లా ఉన్నాయి చూడండి, అన్నీ బండలతోనే చేశారనమాట, చాలా బాగుంది। పిల్లలు చూడండి ఈజీగా ఎక్కేస్తున్నారు, మా ఊరు పిల్లలు చూడండి కట్ల కూడా తీసుకెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి, కానీ నాకు మాత్రం ఎక్కడానికైతే చుక్కలు కనబడ్డాయన్నమాట। ఎక్కిన తర్వాత అయితే కోనేరు ఉందన్నమాట, ఈ కోనేరులో మేము చిన్నప్పుడు అయితే స్నానాలు చేసేవాళ్ళం, ఇప్పుడు చేయొచ్చు కానీ నాకు భయంగా ఉంది ఈ పిల్లల్ని, అంటే కొంచెం ఇటుపక్క బాగా లోతుంటుంది మాకు తెలుసు కాబట్టి నేను పిల్లల్ని వదలలేదన్నమాట, చాలామంది ఉంటే ఓకే, నేను ఒక్కదాన్నే వెళ్ళాను కాబట్టి నేను ఎవరిని వదలలేదు। ఈ విధంగా అందరికీ నీళ్ళు మాత్రం చల్లి అందరూ గుడికి వెళ్దాం రా అని చెప్పి తీసుకెళ్ళిపోయాను। చూడండి ఎంత వాలుగా ఉంటుంది, మనం ఎక్కడానికి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అన్నమాట, కానీ ఊళ్ళో పిల్లలు అయితే బాగా ఎక్కి ఎక్కి దిగేస్తూ ఉంటారు।
చూసారా బండలే పూర్తిగా బండల పైన ఎంత బాగా ఇల్లు కట్టుకొని నివసించుండారన్నమాట ఇది దాదాపు నాకు తెలిసి గుడి రాతి కట్టడం అవన్నీ లోపల గోపురం వాళ్ళ కింద ఉన్న బేస్మెంట్ అని చూస్తుంటే చాలా పాత గుడేమో ఇది పల్లవుల కాలం నాటిదే అయి ఉండొచ్చని నా ఊహ అంతే ఎందుకంటే నేను పల్లవుల అప్పుడు బుక్స్ చదువుతుంటాం కదా అందులో వాళ్ళు ఆ గుడి నిర్మాణంలో గర్భగుడిలో ఉండే ఆ స్టైల్ ఇక్కడ ఉందన్నమాట మా గుడిలో ఈ గుడికి ఒక ప్రత్యేకత కూడా ఉందన్నమాట నార్మల్గా అయితే సన్లైట్ అంటే చిత్ర నెలలో సూర్యుని కిరణాలు ఈ ఆంజనేయ స్వామి విగ్రహంపైకి వచ్చి పడతాయన్నమాట నేను చూశాను నేను చాలాసార్లు చూశాను ఇప్పుడు ఎవరు వస్తారో ఏమో నాకు తెలియదు కానీ ఇక్కడ ఇద్దరు మాత్రం రెగ్యులర్గా వచ్చి పూజ చేస్తూ ఉంటారన్నమాట మా ఊరు అబ్బాయిలు చూసారా ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది అసలు ఇక్కడ గుడి అన్నమాట పిల్లలు అక్కడ కోనేరు నుంచి తామర పూలు కూడా తెచ్చేసుకున్నారు కొయ్యొద్దని నేను చెప్తూ ఉంటే కూడా వినట్లేదు ఇక్కడ చూసారా ఎంత కిందకుందో చూసారా గుడి కూడా మీకు సూర్యుని కిరణాలు ఎట్లా వచ్చి పడతాయనే నాకు అసలు ఊహించలేము మనము ఆ విధంగా అద్భుతంగా కట్టారు కానీ మనం వాటిని కాపాడుకోలేకపోతున్నాం ఇక్కడ చూసారా గుడిలోకి ఎంటర్ కాగానే ఎంత ప్రశాంతంగా చాలా చల్లగా ఉంటుందండి నార్మల్గానే గుడి ఇది మేము ఎప్పుడు వచ్చినా కూడా చాలా చల్లగా ఉంటుంది ఎందుకని అయితే నాకైతే అర్థం కాదంటే రాళ్ళతో కట్టినందువల్ల లేకపోతే ఇది కొంచెం లోపలికి కట్టారు కదా అందువల్ల ఏమైనా చల్లగా ఉంటుందేమో ఇప్పుడు చూసారా మా ఆంజనేయ స్వామి చూడండి ఒకే ఏకశిలలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇట్లా చెక్కారనమాట కింద ఒక శిల ఉండేదంట అది దొంగలు దొంగిలించుకొని వెళ్ళిపోయారని చెప్పారు అది మనమైతే చూడలేదు కానీ చెప్పడం వరకే వినడం వరకే మనకి తెలుసు ఇక్కడ చూసారా ఈ ఏకశిల ఏక రాయి ఒకే రాయి అన్నమాట ఈ రాయిలోనే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కారనమాట ఇది చూసారా పైన చూపిస్తున్నాను కదా నేను ఆ స్టైల్ పల్లవుల స్టైల్ ఇక్కడ కనిపిస్తుంది నాకైతే మేబీ ఉండొచ్చేమో ఎందుకంటే ఇక్కడే అందరూ జీవించినందుకు ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మా ఊరు మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ ఒక ఊరుగా ఏర్పడి ఉండొచ్చు చెప్పలేం కదా ఎలాంటి ఆధారాలు మనకి ఇక్కడ లేవు చెప్పేవాళ్ళు కూడా ఎవరు అంత వయసైన వాళ్ళు కానీ అంత తెలిసిన వాళ్ళు కానీ ఎవరు లేరు ఉన్నారు కానీ ఒకరిద్దరు ఉంటారు వాళ్ళని నేను కలవలేదన్నమాట కలిసి ఈసారి వెళ్ళినప్పుడు కలిసి తెలుసుకోవాలని నాకు ఒక ఆతృత కలిగిందనమాట మొన్నే ఇప్పుడైతే ఇక్కడ చూసారా మన స్తంభాల్లో కూడా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఈ విధంగా చెక్కి ఉన్నారు ఇప్పుడు గుడి ప్రాకారం చుట్టూ కూడా ఇక్కడ చాలా వరకు బాగా ఉండేదన్నమాట అప్పుడు వైభవంగా జరిగింటుంది కాబట్టి ఇలా రూమ్స్ కూడా పెట్టారు అందరూ ఇక్కడ చూసారా ఏమన్నా పెట్టుకోవడానికి ఎవరైనా భజనలు చేసుకోవడానికి అప్పుడు భజనలు అన్నీ కూడా చేసుకునే వాళ్ళంట మళ్ళీ మాకు చిన్నప్పుడు కూడా ఒకసారి న్యూ జనవరి 1st అలా కొన్ని పండుగలకి ఇక్కడ వచ్చి భజన చేసేవాళ్ళు ఇప్పుడు అది కూడా పోయిందన్నమాట ఇది చూసారా చుట్టూ కూడా ఈ విధంగా ఉంది ఇంత కూడా రాతితో చేసిందే వీటికి కొత్తగా ఇప్పుడు పెయింటింగ్ అంతా సున్నం అంతా పూశారు ఇది చూసారా అవి మన అభిషేకం చేసే నీళ్ళు ఇక్కడ కిందకి వెళ్ళిపోతాయన్నమాట ఈ విధంగా ఉంది కింద అయితే సిమెంట్ ఇంకా వేయలేదు వేయడానికి అందరూ స్పాన్సర్స్ని అడుగుతున్నారు లోపలైతే ఒక అంతకి బాగా చేసేసాడనమాట అబ్బాయి ఇప్పుడు మేము తీసుకొచ్చిన టెంకాయనన్నీ కూడా బయట ఆ అబ్బాయికి చెప్పుంటే ఉండేవారేమో నేను లేట్ అయిపోయింది కదా కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు మేము తీసుకొచ్చిన టెంకాయ పండు అవన్నీ కూడా అక్కడ పెట్టి కర్పూరం వెలిగించి మేము దేవుణ్ణి మొక్కేసి తర్వాత కాసేపు కూర్చొని అక్కడే ప్రార్థన చేసుకున్నాం చేసుకున్న తర్వాత పిల్లలందరూ కూడా చెప్తూ ఉన్నారు ఏసీలా ఉంది గుడి అని చెప్తూ ఉన్నారు పిల్లలు అందరూ కూడా అలానే కూర్చొని వాళ్ళు చెప్పిస్తున్నారన్నమాట బాగా చదువు రావాలని మొక్కొని అంటే శరత్ కూడా చెప్తూ ఉన్నాడు కూర్చొని ఇక్కడ వచ్చి మేము సంక్రాంతి పండుగ రోజు చివర కనుమ పండుగ ఉంది కదా అప్పుడైతే అందరూ వస్తారనమాట పక్క ఊర్లు జనాలు కూడా జనాలందరూ కూడా వచ్చి ఇక్కడ అందరూ వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత వెళ్తారు ఈ మధ్య కాలంలో ఒక పెద్ద గొడవ జరగడంతో అది కూడా ఆగిపోయింది ఎవరు రాకూడదని చెప్పి పోలీసు వాళ్ళు
కేస్ ఇది వేశారనమాట. అప్పటి నుంచి ఎవరు రావట్లేదు. ఇక్కడే మేము మా ఊరు వాళ్ళు మాత్రమే ఇక్కడికి వెళ్తున్నాం అన్నమాట. పక్కనే ఒక పెద్ద ఊరు ఉందన్నమాట, వాళ్ళు అతిమంజరపేట. అక్కడి నుంచి అయితే వస్తూ ఉంటారు, రెగ్యులర్గా వస్తూ ఉంటారు వాళ్ళు. మా ఊరు కంటే కూడా ఆ ఊరు వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటారు, పూజలు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు. సరే, ఈ విధంగా మేము కూర్చొని కాసేపు ప్రార్థన చేసుకొని ఆ తర్వాత మేము వెళ్ళామన్నమాట. ఇక్కడ చూసారా, మనం ఈ విధంగా పెయింటింగ్స్తో ఇప్పుడు గుళ్ళని గురి చూస్తున్నా. ఇక్కడంతా రాతితోనే బాగా చెక్కారనమాట. ఈ విధంగా లోపలికి ఉంది, అయినా సూర్యుని యొక్క కిరణాలు ఎలా పడతాయనో నాకు కూడా అసలు ఆశ్చర్యంగా అనిపించేది అప్పుడు చిన్నప్పుడు. కానీ చూసారా, దొంగలు ఎలా వీటిని ధ్వంసం చేశారు. ఇక్కడ చూసారా, ఆంజనేయ స్వామి ఇక్కడ యోగ వ్యవస్థలో ఉన్న ఆంజనేయ స్వామి ఇక్కడ కూర్చున్నట్టు ఒక విగ్రహం ఉండేది, దాన్ని కూడా చెదిగేశారనమాట బాగా. ఇక్కడ అన్నీ కూడా రాతితోనే కట్టారు. ఇక్కడ గోపురం పైన ఉన్న కలశాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు, ఏది వదలలేదన్నమాట. ఇక్కడ చూడండి, వాళ్ళు తీసుకెళ్ళిపోయిన వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ ఉన్న సింహం, నాలుగు మూల సింహాలు ఉన్నాయి, వాటి తలలు కూడా నరికేశారు చూడండి. తలలే లేవు వాటికి, నేను చిన్నప్పుడే చూసాను తలలు లేవు. ఇప్పుడు ఆ ముక్కు, ఆ నోరు, ఆ ఆంజనేయ స్వామికి ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇట్లా దొంగతనం చేసేవాళ్ళు విగ్రహం పైన ఉంటుంది కానీ ఇవన్నీ ఎందుకు చేస్తారో నాకు కూడా అర్థం కాలేదు. అప్పుడు చాలా బాధ వేసింది, ఎందుకు ఇట్లా మంచి గుడిని ఈ విధంగా చేశారని. మా షాను చూసారా ఎట్లా చేస్తున్నాడు. ఇక్కడి నుంచి చూస్తే మాకు అన్నీ వ్యూ కరెక్ట్గా కనిపిస్తుంది, చూసారా బాగుంది కదా. అన్నీ మా పొలం కూడా కనిపిస్తుంది ఇక్కడి నుంచి, అది చెరువు. ఆ చెరువు పక్కనే మా పొలం ఉంటుంది. మేము చిన్నప్పుడు అయితే ఇక్కడి నుంచి కూర్చొని మా పొలంలో ఎవరు ఏం పని చేస్తున్నారని కూడా చూసుకునేవాళ్ళం మేము అప్పుడు. ఇది పెద్ద అడవి అన్నమాట, మా చుట్టుపక్కలకి అది ఒక పెద్ద అడవి. అక్కడ ఒక మురుగుడు గుడి ఉంది, అక్కడ కూడా చూపిస్తాను మీకు. చూసారా, మేము ఆ కాలంలో ఇక్కడ ఇల్లులు ఉండేవని చెప్పాను కదా మీకు. చూడండి, ఇల్లులు ఉండడానికి ఆధారాలు అయితే స్పష్టంగా ఉన్నాయన్నమాట. రాళ్లతోనే నిర్మించుకున్నారు వాళ్ళు. ఇది అడవి మల్లి చెట్టు, మేము ఉండేటప్పుడైతే బాగా పూలు పూసేది, ఇప్పుడేమో ఎండిపోయినట్టు అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వాళ్ళు రాళ్ళని పేర్చి మరీ దీపాలు పెట్టుకోవడానికి కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకున్నారు చూడండి. మీ ఇక్కడ చూడండి, వాళ్ళు రోల్ కూడా పెట్టుకున్నారు, చాలా బాగుంటుంది. నున్నగా మేము చాలాసార్లు వంట చేసుకుని తిన్నాము. ఇక్కడ పొయ్యి కూడా ఉండేది, ఇప్పుడు చెట్లన్నీ మొలిచిపోయాయి. లోపలికి వెళ్ళడానికి భయంగా ఉంది నాకు. పొయ్యి కూడా ఉండే, ఆ పొయ్యి మీద మేము వంట చేసుకుని తిన్నాం చాలాసార్లు. బజ్జీలు, బొండాలు అవన్నీ వేసుకొని ఇక్కడ కాసేపు ఉండి కోనేరులో మునిగి పిల్లలు అయితే ఇట్లా బాగా ఎంజాయ్ చేసామన్నమాట చిన్నప్పుడు. ఇక్కడ నుంచి చూస్తే బాగుంటుంది కదా, అందుకని ఇక్కడికి వచ్చేసి బాగా ఆడుకొని కోనేరులో బాగా మునిగి బాగుండేవాళ్ళు. ఇక్కడ తాగునీరు ఎలా వస్తుంది అనుకుంటారా, ఇక్కడ ఒక బావి చూపిస్తానండి మీకు. ఈ బావిలో అయితే ఎప్పుడు నీళ్ళు ఉంటాయన్నమాట, ఇది సీతమ్మ బావి అంటారు. ఇక్కడ సీతమ్మ వారు వచ్చి స్నానం చేసేవారని అని మాకు కథ చెప్పారు మా అవ్వ మా తాత వాళ్ళు. మేము కూడా అదే నమ్ముతున్నాం. ఇక్కడ చూసారా, పసుపు బాగా రాసి అరగదీసి ఇక్కడ స్నానాలు చేసినట్టు స్నానాలు చేశారు అనడానికి ఒక ఆధారం అయితే ఉంది. అయితే సీతమ్మ చేశారా నాకు తెలీదు, ఇక్కడ ఉన్నవాళ్ళు మేబీ ఆడవాళ్ళ ఇక్కడ చేసుకొని ఉండొచ్చు. ఈ బావిలో నీళ్లు కూడా చాలా బాగుంటాయి. ఇవైతే మేము వంటకు కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మేము ఉపయోగించుకునే వాళ్ళం ఇక్కడ వంట చేసుకునేటప్పుడు. ఈ నీళ్ళు తాగడానికైతే చాలా బాగున్నాయి. ఇప్పుడు వర్షం పడింది కదా, అంతా నీళ్ళన్నీ వచ్చి ఇట్లా కలర్ ఈ విధంగా కనిపిస్తున్నాయి, అయినా కూడా స్పష్టంగానే ఉన్నాయి. మేము తాగాను కూడా, చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు కూడా తాగేశారు. చూసారా అంతా బండలే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఇక్కడ ఒక తిరగలి కూడా కనిపించింది. మేము చిన్నప్పుడు తిరగలి కూడా ఉండేది కానీ ఇక్కడ కనిపించడం లేదు, అందుకే వెతుకుతున్నాను అనమాట తిరగలి ఎక్కడ పోయిందా అని చెప్పి. ఈ చెట్లు అయితే మనం కాళ్ళు నీళ్ళల్లోనే ఉండి చాలాసేపు నిలబడుతుంటాం కదా, వాళ్ళకైతే కాళ్ళు తినేస్తూ ఉంటాయి కదా. ఈ పసురుని రాసినట్లయితే తొందరగా తగ్గిపోతుంది. మేము చిన్నప్పుడైతే ఇదే రాసుకునే వాళ్ళం. ఇప్పుడైతే దాని కొంచెం కింద కోనేరు పక్కన ఇక్కడ ఒక చాలా పెద్ద పుట్టు ఉంది. అది చాలా రోజులుగా ఉంది, మేము చిన్నప్పటి నుంచి ఉంది ఆ పుట్ట. కొంచెం చిన్నదిగా ఉండేది, ఇప్పుడు కొంచెం చాలా పెరిగింది. ఇక్కడైతే అడవి మల్లి చెట్టు ఒకటి ఉంది, చాలా బాగుంది వాసన. ఇక్కడికి రాగానే అంత మళ్ళీ ఆ మల్లెపూ వాసన చాలా బాగుంది. ఇక్కడ వర్షం పడింది ముందు రోజు రాత్రి, అందువల్ల మీకు పుట్టకి వాళ్ళు పూజ చేస్తారు నార్మల్గా శుక్రవారం ఇక్కడ ఉన్న ఊర్లో కొంతమంది వాళ్ళు వచ్చి నార్మల్గా పూజ చేస్తారంట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కూడా చూడండి రాతితోనే చేశారు.
అంటే ఇక్కడన్నీ కూడా చాలా పూర్వికంగానే ఇవన్నీ ఉన్నాయని మనకు తెలుస్తుంది. చూడండి పుట్ట పుట్టకి బాగా పూజ చేస్తారు. అంటే వర్షం వచ్చి పసుపు కుంకాలన్నీ పోయిండాయి కాబట్టి మీకు అట్లా అనిపించలేదు, వర్షం బాగా పడింది ఎందుకంటే చెట్టు కింద ఉంది కదా, అయినా కూడా వర్షం పడితే తప్పకుండా వెళ్ళిపోతుంది కదా పసుపు కుంకాలన్నీ. ఇట్లా వెళ్ళిపోయింది రాగి చెట్టు, చాలా పెద్దది. ఈ చుట్టూ కూడా అక్కడ పూజ చేసే వాళ్ళు వచ్చి చెట్లన్నీ పెట్టి తులసి చెట్టు పూల చెట్లు అవన్నీ కూడా పెట్టి బాగా పెంచాం. మేము చిన్నప్పుడే చాలా మొక్కలు ఉండేవి, ఇప్పుడైతే కొంచెం తగ్గిపోయాయి, తగ్గిపోయినట్టునే. ఒక అవ్వ వచ్చి పూజ చేసేది ఇక్కడ, ఇప్పుడు అవ్వ చాలా వయసు అయిపోయింది కదా అందువల్ల రావట్లేదంట, వేరే వాళ్ళు వస్తున్నారు. అయినా కూడా బాగానే చెట్లన్నీ కూడా పెంచారనమాట. ఇక్కడ అన్నీ కూడా దీపం పెట్టారేమో చూసాము, లేదు అంటే వాళ్ళు ముందే వచ్చే వెళ్ళిపోయారు కదా, మనకు తెలియదు ఇది చేశారా లేదా అని. మేమైతే వెలిగి కర్పూరం వెలిగించుకొని వచ్చేసామన్నమాట. చూసారా అడవి మల్లి చెట్టు, ఇదే చాలా బాగుంటుంది. అక్కడ ఒక చెట్టు ఉంది నేను చూపించాను కదా అప్పుడే, ఆ చెట్టుని తీసుకొచ్చి మళ్ళీ కొంచెం ఇక్కడ పెట్టారు, అది బాగా వచ్చేసింది. ఇప్పుడు చాలా బాగుంది, పువ్వు వాసన అంటే చాలా భలే ఉంటుంది. మనకి నార్మల్గా ఈ విధంగా అయితే మా కొండ మీద గుడిని అయితే చూపించాను కదా. మనం పుట్టిన ఊరు గురించి, మనం తిరిగిన ప్రదేశాల గురించి చెప్పాలంటే ఒక బ్లాగ్ సరిపోదు, అసలు చాలా టైం పడుతుందన్నమాట. ఆ విషయాలు చెప్పుకోవడమే మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ విధంగా నేను తిరిగిన ప్లేస్ ఇవంతా కూడా చాలా, మళ్ళీ పిల్లలతో కలిసి వెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. కోనేరులో తామర పూలు అయితే సాధించుకొచ్చేసారు అయితే పిల్లలు. చూసారా ఈ తామర పువ్వు అయితే చాలా బాగుంటుంది, తెల్లగా బాగా. ఈ తామర పువ్వు మధ్యలో ఉంది చూసారా, అదైతే మేము చిన్నప్పుడు అయితే తినేవాళ్ళం అన్నమాట. అందులో గింజలు కూడా వచ్చేవి, ఆ గింజలను కూడా కొట్టి కూర్చొని బండ మీద ఇక్కడ రాళ్ళు ఉంటాయి కదా ఎలాగో కొట్టి తినేసి వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఈ విధంగా పిల్లల్ని తీసుకొచ్చేసానమాట. ఇప్పుడు ఒక మరొక ముఖ్యమైన ప్రదేశం జారుడు బండి, మేము జారే బండ అంటాం ఇక్కడ, జారే బండ. ఈ బండి వచ్చి ఇప్పుడు స్లైడర్స్ లాగా అప్పుడు చిన్నపిల్లలకి ఈ విధంగా మేము జారుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా నాకు జారాలనిపించి పిల్లలు తీసుకొచ్చాను, ఇక్కడ చూడండి ఇట్లా స్లైడర్ ఉందని చెప్పి. అందరూ కూడా చాలా హ్యాపీగా జారుతున్నారు, నేను కూడా జారుతున్నాను షానుని పట్టుకొని. అయితే వాడు ఏడుస్తున్నాడు భయానికి, వదిలేసి నేను మాత్రమే ఇలా జారనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది, చిన్నప్పుడైతే ఇక్కడ జారి జారి డ్రెస్ అంతా కూడా ఒకలా అయిపోతుంది కదా, అది దానికి మా అమ్మ కొట్టేదనమాట. ఇలా చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, అంతవరకు సెలవు, బాయ్ బాయ్.